दलित बंधु सर्वे ఎలా నడుస్తుంది దళిత కుటుంబాలు ఎక్కువగా ఏ యూనిట్లు కావాలంటున్నాయి సర్వే అధికారులకు ఇబ్బందులేమి లేవు కదా అంటూ సీఎం కేసీఆర్ అధికారులను ప్రజా ప్రతినిధులను ఆరా తీశారు కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధుపై సమీక్ష నిర్వహించారు తన చివరి రక్తపు బొట్టు వరకు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు కరీంనగర్ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు మంత్రులు హరీష్రావు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు సీఎంఓ అధికారులతో దాదాపు 2 గంటల పాటు సమీక్ష జరిపారు సమీక్ష ప్రారంభంలోనే ఎట్లా నడుస్తుంది సర్వే అంటూ అధికారులను అడిగారు సీఎం కేసీఆర్ వివరాలు తీసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ల వివరాలు జాగ్రత్తగా చూడాలని ఆయన అధికారులకు సూచించారు లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరికి ఏ యూనిట్ అవసరమో సర్వే రిపోర్ట్లో రాయాలని కేసీఆర్ ఆదేశించారు దళిత బంధు పథకానికి నిధుల ఢోకా లేదని సీఎం కేసీఆర్ అన్నారు పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన హుజూరాబాద్లో 100% దళిత బంధు అమలు చేయాలని అర్హులందరికీ యూనిట్లను వెంటనే ఇవ్వాలని కలెక్టర్కు సూచించారు దళిత బంధు పథకంపై నిరంతరం మానిటరింగ్ చేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించానని దళితుల సమగ్ర అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకు నిలబడతానని భావోద్వేగ ప్రకటన చేశారు సీఎం సీఎం కేసీఆర్ పర్యటనకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కలెక్టరేట్ లో ఉద్యోగులను అధికారులను ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతించారు కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు